తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మ తల్లికి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ గురువారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో కలిసి సారె సమర్పించారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆలయం వద్దకు శోభాయాత్ర చేపట్టారు. పళ్ళేల్లో పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, రవిక, పట్టుచీర, కానుకలు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామదేవత గంగమ్మకు సారె సమర్పించే కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక యాత్ర ఆద్యంతం భక్తి పారవశ్యంతో పులకించింది. భూమన నివాసం వద్ద నుంచి అమ్మవారి ఆలయం వరకు వీధులన్నీ వేపాకు, మామిడి, అరటి తోరణాల మయంగా మారాయి. సారె సమర్పణ మహోత్సవం సందర్భంగా దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీరు కుమ్మరిస్తూ కర్పూర హారతులిస్తూ స్వాగతించారు. గంధం బొట్లు పెట్టుకుని, వేపాకు చేతబూని, వివిధ వేషధారణలతో విచ్చేసి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. జానపద శైలిలో సాగే అమ్మవారి కీర్తనలతో డప్పు వాయిద్యాల మధ్య భక్తులు లయబద్ధంగా చిందులు వేస్తూ సాగారు. గంగమ్మ నామస్మరణలతో ఆధ్యాత్మిక క్షేత్రం మార్మ్రోగింది. నవదుర్గలు, తప్పెటగుళ్ళు, డప్పులు, తీన్మార్, కీలుగుర్రాలు, కొమ్ము కొయ్య, దింస, పగటి వేషగాళ్ళు, పులివేషాలు, గరగళ్ళు, బోనాలు కళా ప్రదర్శనలు ఆకర్షంగా నిలిచాయి. భూమన నివాసం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్వేత డైరెక్టర్ భూమన్, నగర మేయర్ డాక్టర్ శ్రీష పాల్గొన్నారు. గంగమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పునాది తీసినప్పుడు ఎప్పుడో పూర్వ పల్లవ రాజుల కాలం నాటి రాళ్లు కూడా దొరికినాయి అంటే ఎంత పురాతనమైనటువంటి గుడి ఇది అని మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. అమ్మవారికి ఎప్పుడో 1400-1300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తే మళ్ళీ అనంతాళ్వార్ స్వామి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామి, ప్రథమ పౌరుడైన తిరుమల నంబి ప్రియ శిష్యుడు, జగద్గురువు రామానుజాచార్యుల సమకాలికుడు అనంతాళ్వార్ యొక్క అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమం మళ్ళీ ఈ రోజున పునర్నిర్మాణం కావటం మనందరి అదృష్టం. స్వామివారి తన ప్రియమైనటువంటి చెల్లెలికి సారే ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ప్రారంభమయ్యింది కూడా భారతదేశంలో గంగమ్మ గుడి ఆలయం నుంచే. తన చెల్లి అయినటువంటి గంగమ్మకు అన్నగా ఆయన గంగమ్మ ఉత్సవాలప్పుడు సారె పెట్టడం మొదలు పెడితే అది ఇప్పుడు అనేక దేవాలయాలకు రాకినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. 40-50 ఏండ్ల క్రితం మేము చిన్నతనంలో గంగమ్మ జాతర అంటే రాయలసీమకంతా కూడా తలమానికంగా పెద్ద ఎత్తున రాయలసీమ మొత్తం అంతా కూడా తరలివచ్చు ఈ జాతరలో పాల్గొనేటువంటి వాళ్ళు. 50-40 ఏండ్ల నుంచి బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత గంగమ్మ చరిత్రను గురించి, ప్రాశస్తిని గురించి తెలుసుకోలేకపోవటం మూలంగా మనం అవుననుకున్నా కాదనుకున్నా కొద్దిగా మసగబారిన మాట వాస్తవం. కానీ మళ్ళీ ఆ గంగమ్మ వైభవాన్ని పునరుజ్జీవన చేయటానికి, పునరుత్తేజం కలిగించటానికి తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా నడుం బిగించి గత 2-3 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గంగమ్మ తల్లి ఆలయం 1843లో బ్రిటిష్ వారు హతీరామ్జీ మఠం వారికి తిరుమల తిరుపతి పాలక బాధ్యతలో అప్పగించిన దాదాపు 21 దేవాలయాలలో తాళ్లపాక చినగంగమ్మ ఆలయం కూడా ఉండేది. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అనుసంధానమై ఉన్నది అన్నది చరిత్ర చాలా స్పష్టంగా చెప్తోంది. మళ్ళీ హతీరామ్జీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడ్డప్పుడు ఆ బోర్డుకు అప్పగించినటువంటి దేవాలయాలలో ఈ దేవాలయం లేకపోయింది. బహుశా ఇక్కడ జంతు బలి అన్నది ఆచారంగా ఉన్నది కాబట్టి ఆ కారణంగా ఏమన్నా ఆగింది మనకు తెలియదు. ఆ రోజు నుంచి 100 సంవత్సరాలుగా గంగమ్మ తల్లికి జరుగుతున్నటువంటి వైభవోపేతమైనటువంటి జాతర, దానిని గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాల జాతరగా మలచాలని ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కృతనిశ్చయులై కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున జాతర సంబరాలు చేస్తున్నారు. ఈ రోజున శాసనసభ్యునిగా నేను అమ్మవారి పాద పద్మాలకు సారెను సమర్పించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు శత సహస్ర పాదాభివందనం అమ్మవారికి తెలియజేసుకుంటున్నాను.